नमस्ते वेलकम टू स्पॉटलाइट कालोजी नारायणराव प्रजल मनिषि मोदटी नुंची उद्यमाल बाटे ये इजान्नि तन भुजानिकि एत्तुकोकुंडा प्रजा इजान्ने तन इजंगा मार्चुकुन्नारु सेप्टेंबर 9 ना कालोजी 106वा जयंती तेलंगाणा कोसम इक्कडि प्रजल बागु कोसम चैतन्यं चेयटं कोसम आयन पड्ड तपन एंतो अंदुके तूटाल लांटि अक्षरालनु संधिंचारु कालोजी अरेस्टुलकु वेरवलेदु నిర్బంధాలను లెక్క చేయలేదు సమస్య ఎక్కడుంటే అక్కడికి వచ్చాడు కాలోజీ రచనలకు అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి ఓటు వేసే ముందు ఆలోచించి వేయాలని ఆ తర్వాత ఏం చేసినా లాభం ఉండదని ప్రజలకు ఎప్పుడో చెప్పారు నేటి తరానికి రాబోయే తరానికి కాలోజీ చెప్పిన విషయాలేంటి ఇవాల్టి స్పాట్లైట్ లో చూద్దాం ప్రజాకవి కాళోజీ ఈ పేరు వినగానే ఆయన ఉక్కు సంకల్పం అన్యాయాన్ని ఎదిరించేంత కసి కలుగుతుంది ఆయన చెప్పిన మాటలు ఆలోచింపజేసిన రచనలు తూటాల లాంటి పదాలు ఇప్పటికీ మెదళ్ళను మధిస్తూనే ఉంటాయి ఇప్పటికీ ఎప్పటికీ ఆయన చెప్పిన మాటలు ఆచరణీయం సెప్టెంబర్ 9 కాళోజీ 106వ జయంతి ఆలోచింపజేసే ఆయన రచనలు ఈ తరానికి భవిష్యత్ తరానికి ఎంతో అవసరం ప్రజల కోసం ప్రజల భాషలో ప్రజల గురించి రచనలు చేసి దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ వరించిన ఆయనకు ప్రజాకవి అన్నదే పరమానందం అంటారు తన భావాలను తేలికగా వాడుక భాషలో చెప్పడమే కాలోజీ ప్రత్యేకత తన కవిత్వంలో ప్రజా జీవితం అడుగడుగున ముడిపడి ఉంటుంది ప్రజల సమస్యలే తన సమస్యలుగా ఎన్నెన్నో రచనలు కాలోజీ కలం నుంచి జాలువారాయి ఒక్కో అక్షరం ఒక్కో తూట ఆయింది అందర్ని తట్టి లేపింది చైతన్యాన్ని తీసుకొచ్చింది కాలోజీ మాటల్లో కల్తీ లేదు వేమన మాటల్లో వెలితి ఉండదంటారు దాసరది అన్యాయాలకు దోపిడీలకు వ్యతిరేకంగా కలం పట్టి తెలంగాణ ప్రజలందరికీ ఆప్తులయ్యారు కాలోజీ వాడుక భాషే మన ఊపిరి దాన్ని మాట్లాడేందుకు పదాల్లో చెప్పేందుకు వెనకడుగు వేయలేదు జనం భాషే కాలోజీ పదాలకు ఊపిరి పోసింది తెలంగాణ కవ్వుల్లో పెద్ద పీట వేసింది ప్రజా వితరేక కార్యక్రమాలు జరిగితే ఊరుకోలేదు ఎందాకైనా తెగించి కోట్లాడుడే అన్నది తన రచనల ద్వారా జనానికి నూరి పోసాడు కాలన్న నా గొడవ అన్న పేరుతో వచ్చిన 12 కవితా సంపుటాలు ఒక్కొక్కటి ఒక్కో మిసైల్ లెక్క తప్పుడు తప్పు అని చెప్పడానికి వెనక్కు రాని మనిషి నిర్భయంగా అక్షరాలను సంధించిన యోధుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ ఎప్పటికీ యువతకి జనానికి స్ఫూర్తిగానే నిలుస్తాయి ఆకలి ఆధిపత్యం అసమానత్వం లేని తెలంగాణను కాలోజీ కోరుకున్నారు ప్రాంతేతరులు దోపిడీ చేస్తే పొలిమేర దాకా తన్ని తరుముదాం ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాణంతోనే పాతరేస్తామని నినదించాడు కాలోజీ ఆధిపత్యానికి మేమేం చేసినా చెల్లుతుంది అని అనుకునే వారికి కాలోజీ మాటలు అస్సలు రుచించవు ఎందుకంటే ప్రజల బాధే తన బాధ జనం కష్టాలే తన కష్టాలు ఎక్కడైనా అన్యాయం జరిగిందా అక్కడే కాలోజీ ఉంటాడు అక్షరాలతోనే పదునుగా ప్రశ్నిస్తాడు పోరాడుతాడు మనుషులమైనందుకు తోటి మనుషుల కోసం ఆలోచించడం అవసరమైతే వారి కోసం పోరాడడం ఇదే కాలోజీ నమ్మి ఆచరించిన సిద్ధాంతం అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అంటూ కాలోజీ రాశారంటే ఈ విషయంపై ఎంతగా రగిలిపోయేవారో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ గర్వించదగ్గ అద్భుతమైన కవి కాలోజీ నారాయణరావు గారు ఆయన బతికున్నప్పుడు ఆయనతోటి కలిసి నేను చాలా మీటింగులలో కూడా పాల్గొన్నాను నిర్మోహమాటంగా నిజాయితీగా తన వాక్కుని ప్రపంచానికి అందించిన మహా అద్భుతమైన కవి కాలోజీ నారాయణరావు గారు సంబంధించింది కాబట్టి ఆ మహానుభావుడు తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ఆత్మకు ప్రతిరూపంగా ఎప్పుడు కూడా తన మాట పాట తన జీవితం ఈ తెలంగాణ మైదానాల్లో సదా జీవించు ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకుంటున్నా ఎవరి యాస భాష వారికి గొప్ప అంటారు కాలోజీ తెలుగు ఉర్దూ ఇంగ్లీష్ మరాఠీ వంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్నా
తెలుగులో అందులోనూ తెలంగాణ మాండలికం గొప్పదనాన్ని వివరించి మన యాస మన భాష గొప్పదనాన్ని ప్రతి క్షణం గుర్తు చేశాడు. ఇప్పుడు తెలంగాణ యాస ఇలా నిలబడి గెలిచిందంటే ఆ కారకుల్లో ఒకరు కాళోజీ. సమాజంలోని అసమానతలను తెలంగాణ నుడికారంలో అద్భుతంగా చెప్పిన శక్తి కాలన్న. అన్నపు రాసులు ఒకచోట, ఆకలి మంటలు ఒకచోట, హంస తూలికలు ఒకచోట, అలసిన దేహాలు ఒకచోట, సంపద అంతా ఒకచోట, గంపెడు బలగం ఒకచోట, వాసన నూనెలు ఒకచోట, మాసిన తలలు ఒకచోట అంటూ చాలా తేలిక పదాలతో జనం బాధను అక్షరీకరించారు. కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. తెలంగాణ భాష అణచివేతకు గురైనటువంటి భాష. ఆ అణచివేతకు గురైనప్పుడు ఆ అధికార దృక్పథాన్ని తీవ్రంగా ఖండించినటువంటి వాడు కాళోజీ. స్పష్టంగా 2.5 జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కి నోళ్ళ నోళ్ళయాస తొక్కి అనచబడ్డప్పుడు ప్రత్యేక రాజ్యం పాలు అడగక తప్పదు మరి అని కాళోజీ గారు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. 2.5 జిల్లాలదే దండి భాష అనే మాట చాలా తీవ్రమైనటువంటి ఆ స్థితికి నిదర్శనం. ఆనాడు కోస్తా వలసాధిపత్యం తమ భాషనే ప్రామాణిక భాషగా స్థిరీకరించి అన్ని ప్రాంతాల మాండలికాల్ని అణచివేస్తూ తెలంగాణ భాషను కూడా అణచివేసినటువంటి సందర్భం చూసినాం. దాని మీద తీవ్రంగా నిరసించినటువంటి వాడు, గళమెత్తినటువంటి వాడు, కలమెత్తినటువంటి వాడు కాళోజీ నారాయణరావు గారు. వినాయక ఉత్సవాలైన, గ్రంథాలయ ఉద్యమమైన, ఆర్య సమాజ కార్యక్రమాలైనా ఎక్కడైనా కాళోజీ ఉండి తీరాల్సిందే. అన్ని చోట్ల ఉంటున్నావు, ఏంది నీ కథ అని పోలీసులు అడిగితే ఘాటైన సమాధానం చెప్పిన దీసాలి కాళోజీ. రజకార్ల ప్రతిఘటనలు, తెలంగాణ రైతాంగ పోరాటం, పౌర హక్కుల పోరాటాలకు స్పందించి తనదైన పాత్ర పోషించిన కవి. న్యాయం, ధర్మం, రాజ్యాధికారం కోసం ప్రజలను చైతన్యపరిచి నాటి నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న శక్తి కాళోజీ. పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ చనిపోయిన సందర్భంలో గుర్తు చేసుకున్నాడు. కాళోజీ జీవితమంతా తెలంగాణతోనే, తెలంగాణకే అంకితం చేశారు. నేనంటే తిరుగుబాటు, నా గొడవ మన తిరుగుబాటు అని ప్రకటించుకున్న కవి కాళోజీ. జీవితంలో అయినా రచనల్లో అయినా నిజం చెప్పడం అవసరమన్నాడు. హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు అని సామాన్యుడే నా దేవుడు అని ప్రకటించుకున్నారు కాళోజీ. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, బూర్గుల రామకృష్ణారావు, పివి నరసింహరావు వంటి వారితో కలిసి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఏ సిద్ధాంత చట్రంలో ఇరుక్కోలేదు, ఏ ఇజాన్ని భుజానికెత్తుకోలేదు. తెలిసిందల్లా ఒక్కటే, అన్యాయం జరిగిందా ప్రశ్నించాలి, జనానికి మంచి జరగాలి అనుకునేలా కలం యోధుడిగా పేరు తెచ్చుకున్నారు. నేటి రాజకీయాలకు ఆయన మాటలు వర్తిస్తాయి. అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అని పదే పదే చెప్పిన మాటలను ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రశ్నించడం కాళోజీకి వెనతో పెట్టిన విద్య. నిజాంరాజు తీరును తన కలంతో ఎండగట్టాడు. పీఠం ఎక్కినప్పటి నుంచి పీడించడమే పనా అంటూ ఓ రాజా కవితలో ఘాటుగా ప్రశ్నించాడు కాళోజీ. అంతేకాదు, నేటి సమాజంలో ఓటు విలువను కూడా జనానికి పదే పదే గుర్తు చేశాడు. ఎన్నికలు వచ్చాయంటే పార్టీలు రకరకాల హామీలు ఇస్తుంటాయి, జనానికి ఆశ చూపెడుతుంటాయి, అర చేతిలో స్వర్గాన్ని చూపిస్తారు. మాటలు తప్ప చేతల్లో ఏమీ చేయలేని వారిని కంట కనిపెట్టే సమయం రాగానే ఓటు అనే ఆయుధాన్ని వాడాలని పిలుపునిచ్చాడు కాళోజీ. ఎన్నుకున్నాక తలబాదుకుంటే ఉపయోగం ఏదీ లేదని, తర్వాత ఏడ్చినా ఫలితం ఉండదంటూ ప్రతి ఓటరును చైతన్యపరిచేలా చేశాడు మన కాలన్న. కాళోజీ అంటే ఒక కవిగా, అన్యాయాన్ని ప్రశ్నించే శక్తిగా చూస్తూనే ఆయన చెప్పిన 106వ జయంతి సందర్భంగా కాళోజీ మాటలను గుర్తు చేసుకోవడం, ఆచరించేందుకు సిద్ధమవడం అంటే మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవడమే. కాళోజీ నారాయణరావు ప్రజల కోసం పదునైన అస్త్రాల్ని సంధించారు. ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచారు. కాళోజీ రచనలకు ఎన్నో అవార్డులొచ్చాయి. స్వాతంత్ర్యోద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు కాళోజీ అల్లుపెరగని పోరాటం చేశారు. కాళోజీ ఒక శక్తి.
ఏ ఇజానికి కట్టుబడని ప్రజాయిజం ఆయనది. ఆర్య సమాజ్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇలా అందరితో కలిసి అన్యాయంపై పోరాడారు. మొదట్లో విశాలాంధ్రను కోరిన, తర్వాత కాలంలో విశాలాంధ్రతో వచ్చే నష్టాలను గుర్తించి 1969లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పూర్తి మద్దతిచ్చారు. జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం పరితపించారు. సెప్టెంబర్ 9 కర్ణాటక బీజాపూర్ జిల్లాలోని రట్టిహలీలో కాళోజీ జన్మించారు. తండ్రి కాళోజీ రంగారావు, తల్లి రామాబాయి. మహారాష్ట్రలో జీవనం సాగిస్తూనే కొంతకాలం తర్వాత వరంగల్ జిల్లా మడికొండకు వచ్చి అక్కడే స్థిరపడ్డారు. కాళోజీ ప్రాథమిక విద్య మడికొండలో కొనసాగగా ఉన్నత విద్య హన్మకొండ, హైదరాబాద్లో కొనసాగింది. 1940లో రుక్మిణీబాయితో వివాహం జరిగింది. వీరికి కుమారుడు రవికుమారున్నారు. విద్యాభ్యాసం నుంచే ప్రజల పక్షాన నిలిచారు. ప్రజలకు ఎవరు అన్యాయాలు చేసినా ధిక్కార స్వరం వినిపించేవారు కాళోజీ. అప్పుడే ఆర్య సమాజం పురుడు పోసుకుంది. వెట్టి చాకరికి, బాల్య వివాహాలకు, మద్యపానానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు నిర్వహించేవారు. హనుమకొండలోని నక్కలగుట్టలో ఉండేవారు. కాళోజీ ధిక్కారస్వరం వినిపించిన అనేక రచనలకు పురస్కారాలు దక్కాయి. జీవనగీతం రచనకు 1968లో ఉత్తమ అనువాద రచన అవార్డు వచ్చింది. 1992లో పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. 1941లో కాళోజీ కథలు, 1943లో పార్థివ వ్యయము, 1943లో నా గొడవ, 1962లో పరాభవ వసంతం, ఇది నా గొడవ, కాళోజీ ఆత్మకథ వంటివి వచ్చాయి. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. జీవనగీతం రచనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఉత్తమ అనువాద రచనలకు అవార్డిచ్చి సత్కరించింది. నిజాం ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూనే పోరాడాడు కాళోజీ. ప్రజలందరినీ ఏకం చేసేందుకు తన కవిత్వానికి పదును పెట్టారు. జనానికి తన సహాయ సహకారాలు అందిస్తూనే ఏ కష్టం వచ్చినా అండగా నిలిచే మంచి మనసున్న ప్రజాకవి కాళన్న అంటారు సన్నిహితులు. నిజాం నవాబులనే కాదు, పాలకుల తప్పిదాలను ప్రశ్నిస్తూ జైలు జీవితం కూడా గడిపారు. అయినా బెదరకుండా నిక్కచ్చిగా ముఖం ముందు నిర్భయంగా ప్రశ్నించే తత్వం ప్రజాకవి కాళోజీది. ఎందుకో నా మదిలో ఇన్ని ఆవేదనలు, అవనిపై జరిగే అవకతవకలను చూసి ఎందుకో ఇన్ని ఆవేదనలు, పరుగుల కష్టం చూసి పగిలిపోయేను గుండె అంటూ తన బాధను కవిత్వంలో రాసుకున్నారు కాళోజీ. యావత్ ప్రపంచానికి సైతం ఆయన యొక్క కలేజాగలిగినటువంటి లీడర్, రాజకీయ నాయకుల్లో గుండెలు పరిగెత్తేటువంటి విధంగా చేసినటువంటి రచనా ధోరణి ఇప్పటికీ అజరామనేమైంది. ఇటువంటి కవి నేటి అపర గాంధీగా, తెలంగాణ గాంధీగా, ప్రతిపక్ష ప్రజాకవిగా ఎవ్వరికి తీసిపోనటువంటి వేమనకొచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలు వీరికి రాకపోవడం కేవలం మడికొండలో పుట్టినటువంటి వరంగల్ జిల్లా తెలంగాణ కవి కాబట్టి. అతని రచనలు ఒకటే ఒకటి, పుట్టుక నీది, చావు నీది, బ్రతికంతా ప్రపంచంది అనే దాంట్లో ఎంత మాధుర్యం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆకలి మంటలు ఒకచోట, అన్నపు రాసులు ఇంకో చోట, అర్రులు చాసే ఆకలికి, దుబార చేసే మీల్స్కు ఎంత వ్యత్యాసం. రెండు చిన్న పదాలతోని ప్రపంచాన్ని వణికించినటువంటి మాటల గారడి చిన్న, అతి సామాన్యునికి సైతం అర్థమయ్యే రీతిలో వారి యొక్క రచనలు ఇంత అంత కాదు. చిన్నతనంలోనే కాళోజీ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో పాల్గొంటూ రహస్య కార్యక్రమాలు నిర్వహించారు. 1938లో బ్రిటిష్ వారు దేశాన్ని వదిలి వెళ్లాలంటూ నినదించి జైలుకు వెళ్లారు. 1941లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. కాళోజీ కూడా తెలుగు మాండలికంలో ప్రజల పక్షాన కవితలు రాసేవారు. సాగిపోవుటే బతుకు, ఆగిపోవుటే చావు అంటూ ఉన్నన్నాళ్లు ప్రజల కోసం బతికారు కాళోజీ అని చెబుతుంటారు కవులు. కాళోజీ స్వాతి చిన్నుకు కన్న స్వచ్ఛమ హృదయము, మధువు కన్నయంతో మధుర వాక్కు, ఎంత వారినైనా ఎదిరించుటే గాని పదవి నెంచి తలను వంచలేదు, సాయపడుటే గాని సాయము గోరడు, కవుల పాలిట కల్పకమ్మునతడు. కాళోజీ ఎంత వారినైనా ఎదిరించినటువంటి ఒక వ్యక్తి, ఎవరిని కూడా ఏది ఒక పదవి కావాలనేటువంటి ఉద్దేశంతో అడిగినటువంటి వ్యక్తి కూడా కాదు.
అట్లాంటి ఒక నికార్షమైనటువంటి ఒక వ్యక్తి ఈ భూమి మీద నడయాడిందంటే మనం ఆశ్చర్యపడాల్సినటువంటి విషయమే. ఆయన పుట్టింది 1914 అంటే ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి వ్యక్తి. ఆయన ఏది మాట్లాడినా ఏది చూసినా ఆయన ప్రజల్ని చదివినటువంటి కవి అన్నమాట. ఆయన భాష కూడా ఎలా ఉంటుందంటే ఆయన కవిత్వం మొత్తం కూడా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాళోజీ ప్రజల కోసం పనిచేస్తూనే ఎవరికి కష్టం వచ్చినా నేనున్నానంటూ అండగా నిలిచేవారని చెబుతుంటారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి వ్యక్తి కాదు. ఆయన సమస్త భూగోళంపై ఉన్న మనుషుల గురించి ఆలోచించినటువంటి వాడు. ఎక్కడ సామాన్య మానవుడు సమస్యలను ఎదుర్కొంటాడో అక్కడ కాళోజీ కలం ఉంటుంది, కాళోజీ గలం ఉంటుంది. అందుకే కాళోజీని ఒక్క భౌగోళిక తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా ఆయన ఒక విశ్వ మానవుడిగా అందరూ గుర్తించారు. ఓవైపు స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తూనే మరోవైపు హైదరాబాద్ విమోచనోద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనం తర్వాత 1948 సెప్టెంబర్ 26 జైలు నుంచి విడుదలయ్యారు కాళోజీ. బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పౌర హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడారు. వామపక్ష ఉద్యమ రూపంలో ఉన్న హింసను వ్యతిరేకించారు. హింస ఏ రూపంలో ఉన్నా తప్పేనని గట్టిగా చెప్పేవారు. ప్రజల్లో ప్రజాస్వామిక భావాలు పెంచేందుకు రచనలు చేస్తూ పాలకుల తప్పిదాలను ప్రశ్నిస్తుండేవారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా తన గొంతుక వినిపించేవారు కాళోజీ. నేటితరం యువత ఆయనలో ప్రశ్నించే తత్వాన్ని, సామాజిక అవగాహనను స్ఫూర్తిగా తీసుకోవాలి. తెలంగాణ సమాజంపై కాళోజీ ప్రభావం చాలా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు కాళన్నగా అందరి హృదయాల్లో ఉన్నారు. మరోవైపు కాళోజీ జ్ఞాపకార్థం ప్రభుత్వం కళాక్షేత్రం నిర్మాణం చేపట్టింది. కానీ 6 ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. రాజకీయాల్లోనూ కాళోజీ తనదైన ముద్ర వేశారు. 1952 తొలి సాధారణ ఎన్నికల్లో పోటీ చేశారు, అప్పుడు ఓడిపోయారు. ఆ తరువాత 1958-60 మధ్య మండలి సభ్యుడిగా సేవలందించారు. 1969 నుంచి ప్రజాసమితి తరపున ఊరూరా సభలు పెట్టి తెలంగాణ భావజాలాన్ని ప్రచారం చేశారు. అదే ఏడాది హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో పెద్ద ఎత్తున సదస్సులు నిర్వహించారు. దీంతో ప్రభుత్వం వరంగల్ సెంట్రల్ జైల్లో పెట్టింది. 1997 ప్రజా సంఘాలు నిర్వహించిన బహిరంగ సభలో 2 లక్షల మంది సమక్షంలో వరంగల్ డిక్లరేషన్ ప్రకటించాడు. జీవితాంతం తెలంగాణ విముక్తి కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు కాళోజీ. కాళోజీ జీవితం తెరచిన పుస్తకం. ఆయన భావాలు, ఆలోచన విధానాన్ని ఒకే రూమ్లో ఉండి పరిశీలించిన వారిలో మల్లికార్జునప్ప ఉన్నారు. కాళోజీ నారాయణరావు గారు ప్రజల మనిషి, ప్రజాశక్తి, పేదలు మరియు దగాపడ్డ వ్యక్తుల గురించి నిరంతరము ఆలోచించిన మహావ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో అతనిది ప్రముఖ పాత్ర. తెలంగాణ రావాలని, దగాపడ్డ బ్రతుకులు బాగుపడాలని నిస్వార్థంగా పోరాడిన ఒక మహాయోధుడు. అతను ఊహించిన మాదిరిగానే తెలంగాణ వచ్చింది. కానీ అతను అనుకున్న విధంగా తెలంగాణ ప్రజల బ్రతుకులు బాగుపడలేదు. కాళోజీ ఆశించిన తెలంగాణ రావాలని, అతని ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం తీర్చిన నాడే కాళోజీ త్యాగానికి ఒక పరమార్థము ఉంటుందని నేను భావిస్తున్నాను. 1975-77 మధ్య దేశంలో ఎమర్జెన్సీ టైంలో పౌరుడిగా పలకలేనప్పుడు బతుకెందుకని నిర్బంధాన్ని నిరసించాడు కాళోజీ. తెలంగాణకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కాళోజీ ఎంతగానో పాటుపడ్డారు. ఆయన సేవలకు గుర్తింపుగా వచ్చిన అవార్డులు, సత్కారాలు ఎన్నో. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాళోజీ సేవలకు గుర్తింపుగా 2014 కాళోజీ పేరు మీద కళాక్షేత్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 50 కోట్లతో నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. నిధులు లేకపోవడంతో 6 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఆ పనులు పూర్తవడం లేదు. 2 ఏళ్లలోనే కాళోజీ కళాక్షేత్రం పూర్తి చేసి రవీంద్ర భారతిని తలదండే విధంగా నిర్మాణం చేపడతామని స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారు.
ఈ పనులను పరిశీలించడం కోసం వచ్చిన మంత్రి శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ 12 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని, త్వరలోనే పనులలో వేగం పెంచి పూర్తి చేస్తామని హామీలిచ్చారు. అయినా నేటికీ ఈ పనుల్లో అతిగతి లేకుండా పోయింది. ఎప్పటికీ పూర్తవుతాయన్నది కూడా క్లారిటీ లేకుండా పోయింది. పుట్టుకనీది చావునీది బతుకంతా తెలంగాణకే ధారపోసిన కాళోజీ విగ్రహం ట్యాంక్ బండపై లేకపోవటం తెలంగాణ వాదుల్ని, ఉద్యమకారుల్ని ఎంతగానో ఆవేదనకు గురి చేస్తోంది. ఇంకోవైపు కాళోజీ కళాక్షేత్రం కూడా 6 ఏళ్లుగా నిర్మాణం కొనసాగుతోంది. మరి ఎప్పటికీ పూర్తవుతుందో చూడాలి. ఇది వాల్టీ స్పాట్లైట్. స్టే ట్యూన్డ్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.